పట్నం మినీ మహానాడు శ్రీకాకుళం ఈ వరుస జరుగుతూ వస్తుంది. అనకాపల్లిలో జరిగిన సభలో అయ్యన్న పాత్ర గారు కొంచెం ఫ్రస్ట్రేషన్ గురయ్యారా? ఆయన మీద వ్యక్తిగత కేసులు, ఆయన ఇంటికి ఆయన స్థలాలు గ్రావు చేయడానికి ప్రయత్నం చేసిన అంశాలు అవేవైనా కొంత కోపం తెప్పించుండొచ్చు. కోపం తెప్పిస్తే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి, లేకపోతే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకోవాలి, లేకపోతే ఏదైనా చిన్న ప్రెస్ మీట్లో అది కూడా మాటలు కరెక్ట్ కాదు. కానీ ఆ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నప్పుడు మాట్లాడడం మీదే ఇక్కడ మీ సొంత మీ పార్టీలో కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు సార్. మీ పార్టీలో లెట్స్ కంప్లీట్ ఇట్ సార్, నేను కంప్లీట్ చేయండి, మీరు మళ్ళీ కూడా క్రాస్ చేసి చెప్పండి, చాలు సమాధానం చెప్తాను. ఎప్పుడైతే పార్టీ నాయకులు కార్యకర్తల మీద హత్యలు చేసి కేసులు పెట్టి ప్రశ్నిస్తే ప్రాణాలు తీసినారు మా పార్టీ గారు, 700 మంది కార్యకర్తలు కోల్పోయినాము ఈ 3 ఏళ్లలో. ఇవన్నీ కూడా ఎక్కడో కూడా ఎవరో ఒకరు ప్రశ్నిస్తూ ఉంటారో మాట్లాడతారు, పార్టీ చాలా కష్టాల్లో ఎదుర్కొన్నాం, ఎన్ని దాడులు ఎదుర్కొన్నాం, ఇవన్నీ కూడా ఒకసారిగా ప్రజాబాహుల్యంలో చెప్పాలి మా పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా నష్టం చేశారు. అది చెప్పే బదులు వ్యక్తిగత దోషులకు వెళ్ళిపోవడం అనేది కొంత పరిణితి సహనం రెండు కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము సరిదిద్దుకోవాల్సిన అవసరం. దీంట్లో ఏ మొహమాటం లేదు, పొరపాటుని సరిదిద్దుకునే బాధ్యత తీసుకుంటాం. చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. అదే కదా సార్, ఎందుకంటే ఆయన చిన్న స్థాయి వ్యక్తేం కాదు, గతంలో మంత్రిగా పనిచేశారు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఒకవేళ మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తే ఆయన కీలకమైన మంత్రి పదవి కూడా ఇస్తారు, అంతే కదా? కాబట్టి ఇలాంటివి మాట్లాడేటప్పుడు కొంచెం కాస్త ఆచితూచి కాస్త కాదు సార్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సార్. ఇంకా అసలు పాయింట్కి వచ్చేద్దాం సార్, మీ సభలకు ఈ మధ్య కాలంలో విపరీతమైన ఆదరణ వచ్చేస్తుంది. మహానాడు సక్సెస్ అయిపోయింది, మినీ మహానాడు సక్సెస్ అయిపోయింది, ఇంకా జరగబోయే మిగిలిన 25 మినీ మహానాడులు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాం ఎందుకంటే అని చెప్తున్నారు మీరు. ఎందుకంటే మీ ప్లానింగ్, తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా ప్లానింగ్, ఆర్గనైజర్స్, ఆర్గనైజేషన్ అంతా కూడా, ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ అంతా చాలా పక్కాగా ఉంటుంది, మీరు చాలా ప్లాన్డ్గా చేస్తారు, ఓకే సార్. కానీ ఇక్కడ అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత మీకు కలిసి వస్తుందా, లేకపోతే మీ పార్టీ క్యాడర్ మాత్రమే ఈ సభలకు వస్తూ ఉన్నారా? ఇప్పుడు మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి సభలకు ప్రజలు వెళ్ళిపోతారు